ఈ వీడియోలో మనం ఏపీపీఈసెట్ 2022కి సంబంధించిన పేమెంట్ కంప్లీట్ చేస్తే తర్వాత ప్రింట్ అనేది తీసుకున్నప్పుడు పేమెంట్లో 2021 అని వచ్చింది సార్. ఇప్పుడు మేమేం చేయాలి అనేసి నన్ను డౌట్స్ అడిగారు. అలాగే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఎస్ అని పెట్టడానికి ఆప్షన్ లేదు, నో అని వస్తుంది. అయితే మేమేం చేయాలి అనేసి చాలామంది నాకు డౌట్స్ అడిగారు. సో వీళ్ళందరి కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది, ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే ఏ కామెంట్ వచ్చినా అంటే మీకు ఏ డౌట్ వచ్చినా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను కామెంట్స్లో పిన్ చేశాను, కాబట్టి మీరు టెలిగ్రామ్కి లాగిన్ అవ్వచ్చు, అక్కడ మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈ వీడియోలో ఏంటంటే ఏపీపీఈసెట్ 2022 యొక్క పేమెంట్ చేసినప్పుడు ఈ విధంగా ఫైనల్గా ప్రింట్ అనేది ఇచ్చినప్పుడు ఏపీపీఈసెట్ 2021 అని వస్తుంది అనేసి నాకు చెప్పడం జరిగింది, అలా మెన్షన్ చేశారు. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, అది వెబ్సైట్ ప్రాబ్లం. సో వెబ్సైట్ ప్రాబ్లం కాబట్టి మీకు అలా వచ్చింది. కానీ కింద చూడండి, రిఫరెన్స్ ఐడి, పేమెంట్ రిఫరెన్స్ నెంబరు, అలాగే పేమెంట్ డేట్ చూడండి, 22/10/2022. సో మీరు పే చేసింది 2022లోనే, అలాగే ఈ యొక్క పేమెంట్ ఐడి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ రెండు మనకి యూజ్ అవుతాయి, కాబట్టి ఇది మీకు ఏ ప్రాబ్లం కాదు. కేవలం అది వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది, పేమెంట్ అనేది సక్సెస్ అవ్వంగానే అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు పీఈసెట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్, ప్లీజ్ విజిట్ ద అడ్మిషన్ పేజ్ అనేసి ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఈ విధంగా మీకు మెసేజ్ కూడా వస్తుంది, కాబట్టి మీరు ఏ బాధపడాల్సిన అవసరం లేదు, ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఏంటంటే, మరి నేను పేమెంట్ అనేది అంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసినప్పుడు స్పెషల్ కేటగిరీ అభ్యర్థిని అయినప్పుడు ఇక్కడ డిగ్రీ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ కాకోకుండా ఇక్కడ ఎవరైతే స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ అప్లై చేసినప్పుడు డిఫరెంట్ ఏబుల్డ్ ఫిజికల్లీకి ఛాలెంజ్డ్ ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ అలాగే క్యాప్ కోటా ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే నో 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 అని వస్తుంది. సో మనం పెట్టినా కానీ అక్కడ నో అని వస్తుంది. సో ఇప్పుడు మేమేం చేయాలి సార్ అనేసి అంటే, మీరేం చేయాలంటే చివరికి రండి. ఈ యొక్క చివరికి మీరు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పేజ్లో అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే డిగ్రీ మార్క్స్ ఇవన్నీ మీరు యాడ్ చేయండి. చివరిగా అప్లికేషన్ అంతా ఫామ్ ఫిల్ చేశాక డిగ్రీ మార్క్స్ ఇవన్నీ యాడ్ చేశాక ఫైనల్గా ఇక్కడ ఒక ఆప్షన్ అడుగుతుంది, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజ్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అనేసి ఉన్నప్పుడు మీరు అక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు మరలా పైకి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క నో నో అని వచ్చినప్పుడు మిగతా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి లాస్ట్కి వచ్చినప్పుడు సబ్మిట్ కొట్టే ముందు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది అడిగింది, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ దగ్గర క్లిక్ చేస్తే ఎస్ నో అని ఉంది. ఆ ఎస్ అని క్లిక్ చేయాలి మీరు. ఎస్ అని క్లిక్ చేసి మరలా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందంటే మీరు ఏదైతే ఉందో ఇక్కడ ఎన్సీసీ అయితే ఎన్సీసీ అలాగే పిహెచ్సి అయితే పిహెచ్సి స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ చిల్డ్రన్ అయితే ఆర్మీడ్ ఫోర్స్ ఇది ఉంది కదా. సో వాటి మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎస్ అనేది రాదు, అంటే నో అని వస్తుంది కదా, ఇప్పుడు మాత్రం చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ పిహెచ్సి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డూ వాంట్ టు చేంజ్ అని అన్నప్పుడు ఇక్కడ ఎస్ అని పెట్టి పైకి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టుకోవడానికి ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఆ తర్వాత అక్కడే అడుగుతున్నారు ఏంటంటే మీరు ఎస్ అయినప్పుడు మీ యొక్క పిహెచ్సి నెంబరు అంటే మీరు ఏ పిహెచ్సికి సంబంధించిన వాళ్ళు, విజువల్ హ్యాండిక్యాప్టెడా లేకపోతే ఆర్థోపెడికా, సో ఆ విధంగా ఒక 4-5 ఆప్షన్ అడుగుతుంది. మీకు సంబంధించిన ఏదైతే అది యాడ్ చేయండి. తర్వాత మీ యొక్క ఏదైతే నెంబర్ ఉందో అంటే మీ యొక్క సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికెట్ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అలాగే ఎన్సీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ వాళ్ళు కూడా ఇక్కడ ఎస్ అని పెడితే మీ యొక్క ఏదైతే సర్టిఫికెట్ ఉందో ఆ సర్టిఫికెట్ని మీరు ఆ యొక్క నెంబరు అది యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించిన వాళ్ళు అలాగే చిల్డ్రన్ ఆర్మ్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇదే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటంటే లాస్ట్ సబ్మిట్ దగ్గర డూ యూ వాంట్ ఎనీ మేక్ చేంజెస్ అని అబౌట్ ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు అక్కడ ఎస్ అని టైప్ చేసి మరలా పైకి వస్తే ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ ఎస్ అని మనకి ఆప్షన్ అనేది ఇస్తుంది. అక్కడ మీ యొక్క కేటగిరీకి సంబంధించిన అంటే డీటెయిల్స్ ఇవ్వండి, ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్కి సంబంధించిన నెంబర్ అనేది ఇవ్వండి, ఫైనల్గా మీకు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే తర్వాత మీరు ప్రింట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు భవిష్య అనే అతను. సో ఇతను ఏం చేశారంటే సేమ్ ఇదే ఫాలో అయ్యారు.
ఇక్కడ ఏబీవీసీ 2021 అనేది వచ్చింది పైన. కానీ కింద చూడండి, ఈ యొక్క పేమెంట్ చేశాడు 500, అలాగే ఓహెచ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. అలాగే పేమెంట్ సక్సెస్ఫుల్ కొంతమందికి చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో 700 అమౌంట్ కట్టారు, కింద పేమెంట్ డేట్ అనేది వచ్చింది, రిఫరెన్స్ నెంబర్ అనేది వచ్చింది, ఈ విధంగా వచ్చింది. సో భవిష్ చేసినప్పుడు, కంప్లీట్ చేసినప్పుడు అప్లికేషన్ పేమెంట్ సక్సెస్ఫుల్, ఆ తర్వాత చూడండి ఇక్కడ ఓహెచ్ అనేది ఇచ్చారు, ఆ తర్వాత అమౌంట్ అనేది ఇచ్చారు. సో ఫైనల్గా ఇతను అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరి ఎక్కడైతే లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ మేక్ చేంజెస్ ఏదైతే ఉందో ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఎస్ అని టైప్ చేసి పైకి వెళ్తే మీ యొక్క స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఎస్ అని పెట్టుకోవచ్చు. అక్కడ మీ యొక్క కేటగిరీకి సంబంధించిన అది అడుగుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఇచ్చేసి ఫైనల్గా మరలా కిందకు వచ్చి ఇక్కడ సబ్మిట్ అనే నెంబర్ ఇక్కడ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత ఇక మీకు అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోతుంది. ఫైనల్గా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక డౌట్ ఏమి అడిగారంటే డిగ్రీ మార్క్స్ పార్ట్ 2 అని అడిగారు కదా, మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అనేసి కూడా నన్ను అడిగారు. ఇక్కడ ఏం చేయాలంటే డిగ్రీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిగ్రీ మార్క్స్ పార్ట్ 2 అంటే ఏంటంటే మీరు జనరల్గా 3 టైప్స్ రాస్తారు. 1 లాంగ్వేజ్ రాస్తారు, 2 కోర్ సబ్జెక్ట్ రాస్తారు, 3 హ్యూమన్ కానీ అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ ఎక్స్ట్రా రాస్తారనమాట, వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఏమన్నా జాయిన్ అయితే. కాబట్టి అటువంటి ఉన్నప్పుడు వాటిని వదిలేసి ఓన్లీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కోర్ సబ్జెక్ట్ యొక్క పర్సంటేజ్ వేస్తే సరిపోతుంది. సో ఇది పార్ట్ 2 అంటే డిగ్రీ పర్సంటేజ్ మార్క్స్ పార్ట్ 2 అంటే అదే అమ్మ. ఇంకా అంతకుమించి మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది నెక్స్ట్ వీడియోలో నేను ఈ యొక్క సిజిపిఏ ఇచ్చారు కొంతమందికి నార్మల్గా ఇచ్చారు, మరి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలా కన్వర్ట్ చేసి అక్కడ వెయ్యాలి అనేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఫైనల్గా ఈ యొక్క వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్కి లాగిన్ అవ్వండి, మీకు ఇంకా క్లియర్గా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నా యొక్క ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నీడ్బుల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను, నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. కాబట్టి మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ, మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఫార్వర్డ్ చేయడం మాత్రమే, జస్ట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పిహెచ్సి వాళ్ళకి సంబంధించిన ఏదైతే వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ గురించి, అలాగే ఈ యొక్క డిగ్రీ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.